ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి మొత్తం హడావిడి మొదలైపోయింది. అయితే ఈ సీజన్ ఆటగాళ్ల వేలం తేదీని బీసీసీఐ బుధవారం ఖరారు చేసింది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం జరుగుతుంది అని బీసీసీఐ ఈ రోజు అంటే బుధవారం ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలియజేసింది. ఇప్పటికే టోర్నీలోని 8 ఫ్రాంచైజీలు రిటైల్ వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించారు. అయితే 10 ఆటగాళ్ళని రిలీజ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఏకంగా 36 కోట్ల రూపాయలతో వేలంలోకి రాబోతుండగా 9 ఆటగాళ్ళని వదిలేసిన కింగ్స్ 11 పంజాబ్ జట్టు ఏకంగా 54 కోట్ల రూపాయల వేలంలోకి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర 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 54 కోట్ల రూపాయలు వేలానికి వెచ్చించే స్తోమత ఉంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఊతప్ప 3 కోట్ల రూపాయలకు ఇప్పటికే ట్రేడ్ రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోగా, ఐపీఎల్ 2021 సీజన్ వేళల్లో స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ మోరీస్లకు ఎక్కువ ధర పలికే సూచనలు కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ గనక మనం గమనించినట్టయితే అత్యధికంగా ఆర్సీబీ జట్టు అలాగే కింగ్స్ 11 పంజాబ్ జట్లు ఎక్కువ మంది ఆటగాళ్లను రిలీజ్ చేసేశారు. దాంతో ఇప్పుడు ఏ ఆటగాళ్లు ఆర్సీపీ జట్టుకి కానీ పంజాబ్ జట్టుకి కానీ వేలానికి వెళ్తారు అనేది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. దానికి తోడు పంజాబ్ జట్టు ఏకంగా ఈసారి 54 కోట్ల రూపాయలు ఐపీఎల్ ఆటగాళ్ల కోసం వెచ్చిస్తుంది అంటే సాధారణమైన విషయం కాదు. పైగా మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ ఆటగాళ్ల మీద కన్నీసి ఉంచింది పంజాబ్ జట్టు. పోయినసారి గ్లెన్ మ్యాక్స్వెల్ ని తీసుకుంది కానీ పెద్దగా ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ చక్కని ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుని మంచి ఫలితాన్ని రాబడదాం అనుకుంటోంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మొత్తం ఐపీఎల్ వేలంలో అత్యంత తక్కువ డబ్బులతో వేలంలోకి వెళ్లబోయేది సన్ రైజర్స్ హైదరాబాద్. వీరి దగ్గర కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే పర్సు మనీ ఉంది. ఇక మిగతా వాళ్ళందరికీ దాదాపుగా 30 నుంచి 35 కోట్ల రూపాయల వరకు ఉంది. అయితే వీళ్ళల్లో కూడా కలకత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళందరికీ కూడా 10, 12 ఆ రేంజ్ లోనే పర్సు మనీ ఉంది.